హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఉన్నారంటే మాత్రం చాలా చాలా బాగుంటారు. అయితే ఇంతకీ ఈరోజు మంచి వీడియో, మంచి ప్లాంట్ ఏంటి అనేసి అంటే క్లవ్ బీన్స్ అండి. క్లవ్ బీన్స్ అంటే ఇంతమంది మనం చాలామంది గార్డెనర్స్లు అందరం పెంచుతూనే ఉన్నాము. క్లవ్ బీన్స్ అంటే లవంగ మొగ్గ షేప్లో ఉంటుంది, చిక్కుడు జాతి అనమాట. అది ఎక్కువ కేరళలో పండిస్తారు. అది మాత్రం చక్కగా కేరళలో ఎక్కువ గుట్ల గుట్ల పోసి అమ్ముతూ ఉంటారు. మన కూరగాయలు ఎలా గుట్ల పోసి అమ్ముతా, అది కూడా అలా అమ్ముతూ ఉంటారు. క్లవ్ బీన్స్ అంటే అది, దానిలో రెండు రకాలు ఉన్నాయండి. క్లవ్ బీన్స్ గ్రీన్ వెరైటీ ఉంది, లేదా పర్పుల్ కలర్ కూడా ఉంది. చిన్న మెరూన్ షేప్లో వస్తుంది అనమాట, మెరూన్ కలర్లో వస్తుంది అనమాట. అది కూడా ఉంది. నేను లాస్ట్ ఇయర్ గ్రీన్ చాలా బాగా పండించానండి, పండించాను. కానీ అది కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ అందులో. అది కూర చప్పగా ఉంది అని అనేసి అన్నారు. అనేసి అసలు నేను కొంచెం ఆపాను. నేను అది తర్వాత సీడ్ పోయింది నా దగ్గర అది. అయితే ఇంకో ఫ్రెండ్ ఇచ్చారు, జ్యోతి గారు అని పార్వతీపురంలో ఉంటారు, జ్యోతి గారు ఇచ్చారు ఫ్రెండ్ సీడ్. అది ఏంటంటే పర్పుల్ కలర్ క్లవ్ బీన్స్ అది ఇచ్చారు. అది కూడా లాస్ట్ ఇయర్ పెట్టాను, కొంచెం కాయలు వచ్చి మళ్ళీ దాన్ని నేను సీడ్ తయారు చేసుకొని నేను పెట్టుకున్నాను. ఈ సంవత్సరం మంచిగా వచ్చింది. పర్పుల్ కలర్ క్లవ్ బీన్స్ గురించి అండి, ఇందులో ఒక చాలా ఒక విచిత్రం అయితే ఉందండి, అది కూడా చూపిస్తాను రండి. ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను. అంటే క్లవ్ బీన్స్ గ్రీన్ కలర్లో ఉండేవి పువ్వులు, అవి నైట్ టైం వీడతాయండి. నైట్ టైము 7-8 తర్వాత వీడిపోయి ఉదయానికి మళ్ళీ ముడుచుకుపోతాయి. అది పర్పుల్ కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్లో ఉంటాయి పువ్వులు, గ్రీన్ క్లవ్ బీన్స్. అయితే ఈ పర్పుల్ కలర్లో ఉండే క్లవ్ బీన్స్ ఫ్లవరు చూడద్దాం రండి. ఇదిగోండి, ఇది కూడా నైట్ టైమే వీడతాయండి. ఇదిగోండి, ఉదయానికి అలా ముడుచుకుపోతాయి. చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి. చూస్తారు ఇది ముడిచిపోయి ఎంత ఉందంటే, విచ్చితే ఇంకెంత ఉంటుందో చూపిస్తాను ఉండండి. అయ్యో వచ్చేసింది చేతిలోకి, రాలిపోద్ది అనమాట, ఎండెక్కిన తర్వాత రాలిపోద్ది. చూసారు ఎంత ఫ్లవర్ వచ్చింది, చూసారా అంటుకుపోయింది ఇదంతా కూడా. ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఇది మాత్రం. ఎలా ఉందండి, చాలా బాగుంది కదా, విచిత్రంగాను. ఇది వైట్ కలర్ వస్తుంది, వైట్ కలర్ వచ్చి చిక్కుడేమో పర్పుల్ కలర్ వస్తుందండి. ఇదిగోండి పర్పుల్ కలర్ క్లవ్ బీన్స్ అన్నాను కదా, ఇలా గుత్తులు గుత్తులకి ఇలా వస్తూ ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది పర్పుల్ కలర్. గ్రీన్ కలర్ది ఇప్పుడు నా దగ్గర లేదు, అది అందుకే చెప్పాను నేను. అది ఇది పర్పుల్ కలర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్లవర్ ఏమో వైట్ వస్తుంది, పర్పుల్ కలర్ చిక్కుడు వస్తుంది, అదే క్లవ్ బీన్స్ వస్తుంది. ఫ్లవర్ బ్లూ కలర్ వచ్చిందేమో గ్రీన్ వస్తుంది అనమాట. ఏంటో మరి విచిత్రం. మొగ్గ చూసారు ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ మొగ్గ కూడా ఉంది. ఇదిగోండి పొట్ల ఇవన్నీ కలిసిపోతాయి మాకు, తీగజాతులు అన్నీ కూడాను. ఇక్కడ ఇక్కడ చూసారా, ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్, ఇదేమో క్లవ్ బీన్స్, ఇదేమో ఆన, ఇదేమో పొట్ల, ఇలా ఇక్కడేమో బచ్చలి, ఇదేమో కంది మొక్క, అన్నీ ఇలా కలిసిపోతాయి మాకు, తప్పదు మరి. ఇంకా కలిసిమెలిసి సహజేమని ఇవన్నీను. మొగ్గ చూసారు ఎంత ఉందో, ఇది ఒక మొగ్గే ఎంత ఉంది. ఇదంతా కూడా ఇదిగోండి, ఇదేమో కాయ తయారవుతుంది, పెరుగుతుంది. ఇదంతా ఫ్లవర్ అనమాట. ఎంత పెద్ద పువ్వు వస్తుందండి, వచ్చి ఇదిగోండి ఇలా మొగ్గ ఇలా ఉంటుంది అనమాట. పువ్వు రాలిపోయిన తర్వాత మొగ్గ ఈ విధంగా ఉంటుంది, పెరిగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారవుద్ది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడికి కట్ చేయాలన్నా చాలా మందికి డౌట్. క్లవ్ బీన్స్ ఇక్కడికి కట్ చేయాలా, ఇక్కడికి కట్ చేయాలా అనేసి చాలా మంది డౌట్ అండి. ఇక్కడికే కట్ చేయాలి. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని చక్కగా మనం కర్రీ దీన్ని మళ్ళీ దీన్ని 2 ముక్కలు 3 ముక్కలు కట్ చేసుకొని కర్రీ చేసుకోవాలి. ఈ కర్రీ మాత్రం అండి కొంచెం చెప్పాను కదండి ఫైబర్ కంటెంట్. మొక్కలు నేను వీడియో చేస్తున్నప్పుడు ఇలా తాగుతాయండి నన్ను ఎందుకో కానీ చాలా సంతోషంగాను. అయితే ఇది కర్రీ చేసేటప్పుడు మాత్రం అండి ఒకసారి కొంచెం బాయిల్ చేసి తర్వాత వండుకుంటే బాగుంటుంది. అంటే కొంచెంగా వాటర్ వేసుకొని బాయిల్ చేసేసి తర్వాత ఆ నీటిని మరి పారేయకుండా మళ్ళీ కూర వండుకోవడానికి ఆ నీరు వాడుకోవచ్చండి చక్కగాను. అలా అయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇది చెప్పాను కదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ అని, కొంచెం చప్పదనం వస్తుంది. కానీ హెల్త్కి చాలా మంచిది కదండి, మన ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్కి కొలెస్ట్రాల్ లేని మంచి ఫుడ్, పోషకాలు ఎక్కువ. అందులో ఇందులో ఈ చిక్కుళ్ళు ఏంటంటే పోషకాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. రుచి కోసమే ఆలోచించొద్దు. ఇంకా మీకు రుచి కావాలి అంటే మనం చక్కగా మనం కూర ఫ్రై చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత మామూలు టమాటా వేసి కూర చేసుకొని కూడా తర్వాత దాన్ని పైన కొబ్బరికూర వేసుకోవచ్చు అండి. కొబ్బరికూర వేసుకొని చక్కగా దించి పెడితే పిల్లలకి కొంచెం తింటారనమాట. అలా ఏదో ఒకటి కొంచెం మనం మిక్సింగ్ దానికి ఇంట్లో వాళ్ళకి కొంచెం నచ్చేలా మిక్సింగ్ చేస్తూ ఈ ఫుడ్లన్నీ మనం మెల్లిగా అలవాటు చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇదండి అయితే దీనికి మాత్రం ఇది తీగజాతి మొక్క అండి, తీగజాతి. ఇది విత్తనాలు అయితే మాత్రం ఆన్లైన్లో దొరుకుతుంది. ఇలా పెంచే వాళ్ళ దగ్గర కూడా ఇలాగా మీరు గ్రూప్స్లోని మనం పెంచిన షేర్ చేసుకుంటాం కదా, అలా కూడా దొరుకుతాయి అనమాట. ఇది ఒకసారి కానీ మీరు పెట్టుకున్నారంటే చెట్టు చాలా బాగా పెరుగు. చూసండి ఇదంతా, దీని ఆకులు చూద్దరు కానీ రండి. అంటే అన్ని కలిసిపోవడం వల్ల ప్రత్యేకం చూపించలేకపోతున్నాను అనుకుంటారేమో మీరు. ఇదిగోండి దీని ఆకులు ఇలా హార్ట్ షేప్లో ఇలా ఉంటాయన్నమాట.
ఫ్లవర్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, ఆకులు ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇది అంతా క్రేపర్, క్రేపర్ వెరైటీ తీగ జాతి. ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోయాను చూడండి, ఇదంతా కూడా క్లవ్ బీన్సే. ఇంకా పెద్ద ఆకులు, ఇంకా వాటికి పోషన్ ఎక్కువైతే మంచిగా మన పోషన్ ఇస్తుంది. ఎంత సైజు కూడా అయిపోతాయి, ఎంత సైజు నుంచి ఇంత సైజు కూడా పెరిగింది అనమాట. ఇది ఇంకా పండిపోతుంది అంటే ముదిరిపోయింది ఆకు. అదేనమండి చక్కగా తీగజాతి. ఆ పై పై వరకు ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఆ పై వరకు అదంతా పెద్ద ఆకులతో ఉంది కదా, హార్ట్ షేప్లో ఉన్నదంతా. ఇదిగోండి ఈ హార్ట్ షేప్లో ఉన్నదంతా కూడా క్లవ్ బీన్సే. లవంగ చిక్కుడు, తెలుగులో లవంగ చిక్కుడు అంటారు. ఇదేంటంటే తీగజాతి మొక్క అండి, కొంచెం పడాలి. నేను ఎక్కడ పెట్టుకున్నానంటే చూద్దాం రండి, ఎక్కడ పెట్టాను ఇదిగోండి, ఈ కూల టబ్బులో పెట్టాను. ఇదిగోండి దాని మొదలు ఇదనమాట. ఇది ఎప్పుడంటే ఇది పెట్టింది జూన్ జూలై ఆ టైంలో పెట్టాను అనమాట, కొత్త వర్షాలు పడేటప్పుడు పెట్టాను. ఇప్పటికైతే నాకు మంచిగా క్రాప్ వచ్చింది. అసలు ఇది ఎప్పుడో ఒక హార్వెస్ట్ చేయాల్సిందేనండి, అలాగా కొంచెం అసలు చేస్తాను. ఈ రోజు మాత్రం చేసేద్దాంలేండి. అయితే ఇది దీనికి సాయిల్ మిక్స్ అయితే మాత్రం యూనివర్సల్, అన్ని మొక్కలకి మనం బీరా అనబన్నిటికీ అలా సాయిల్ మిక్స్ చేసుకుంటాము. అంతే తప్ప దీనికి ఏం స్పెషల్గా ఏం అక్కర్లేదు. ఒక దుంప జాతులకు మాత్రమే కొంచెం ఇసుక రేషియో పెట్టుకోవాలి మనము. అలా కొంచెం వెడల్పాటు టబ్బు అయితే దాని వేరు వ్యవస్థ, తీగ జాతులు వేరు వ్యవస్థ ఇలా పంపించుకుంటూ ఉంటుందండి, అందుకు కొంచెం అడ్డంగా ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇలాంటి బెండ మొక్కలు అనుకోండి, అవి నిలువుగా దిగుతాయి. బెండ వంగ అవన్నీ కూడా నిలువుగా దిగుతాయి అనమాట. అందుకు మేము ఏంటంటే కొంచెం వెడల్పాటు, నేను సిమెంట్ మళ్ళీ ఒకసారి పెట్టాను, ఎక్సలెంట్గా వచ్చింది. ఈసారి కూలర్ టబ్లో పెట్టాను, ఎందుకంటే కూలర్ టబ్ ఇది దీనిలో పెట్టాను. ఇందులో ఎన్ని పాదులు ఉన్నాయనుకుంటున్నారు? ఈ కూలర్ టబ్లు అన్ని బాగానే కాస్తుంది. ఇదిగోండి ఇదొకటి ఉందా, క్లవ్ బీన్స్. ఇదిగోండి ఇది ఒకటి, రెండు మొక్కలు క్లవ్ బీన్సే ఉన్నాయి. ఇదొకటి, ఇదిగోండి పొట్ల, ఇది పొట్ల తీగ. ఇదిగోండి ఇదిగోండి పొట్ల, ఇది పొట్ల తీగ. ఇంక ఈ పసుపు అయితే మనం వేయకపోయిన వేర్లు ఉండిపోతే ఇక సాయిల్ మిక్స్లో పసుపు పుట్టేసింది అనమాట. ఇది పసుపు పుట్టేసింది, ఇది పసుపు. అలాగే ఇదొక ఇదొకటి ఉందో చూడండి, ఇది ఒక పొట్ల, రెండు పొట్లను రెండు క్లవ్ బీన్స్ కలిపి ఈ టబ్బులో ఉన్నాయండి. అన్నీ కూడా మనకు మంచిగానే పెరుగుతున్నాయి, ఎందుకంటే విశాలంగా ప్లేస్ ఇచ్చాము అదొకటి. నెక్స్ట్ ప్లేస్ ఇచ్చాం కదా, నూరుకుంటే కాయవు కదండి. దానికి తగిన పోషకాలు, ఎరువులు మనం ఎప్పుడు కౌ మాన్యూర్ ఎక్కువగా నేను వాడుతూ ఉంటాను, నేను జీవామృతం ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇంకా మధ్యలో అయితే మీరు రోజు నా వీడియోలో నేను ఏవో చేసినా కూడా మీకు చూపిస్తూనే ఉంటాను. కాబట్టి మీరు డైలీ ఏంటంటే నా వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయితే మళ్ళీ మీరు మొక్కలకి ఏమేమి ఇస్తున్నారు, లేకపోతే ఈ మొక్కకి ఏమి ఇచ్చారు, ఆ మొక్క ఏమి ఇచ్చారు కామెంట్ పెడుతూ ఉంటారనమాట. అలా అసలు మీకు కామెంట్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. రోజుకి ఒక ఉదయాన్నే 4 గంటలు పెట్టేస్తున్నాను వీడియో. మీరు ఏ టైంలో మీకు అనుకూలంగా మీరు ఖాళీ అవుతుందంటే ఒక 10 మినిట్స్ ఆరు 15 మినిట్స్ అంతకన్నా ఉండదండి వీడియో. ఆ 15 నిమిషాలు మీరు ఒక్కసారి కానీ కేటాయించారంటే ఆ రోజు ఒక లెసన్ విన్నట్టే మీరు అనమాట. అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు, మొక్కలు పెంచే వాళ్ళకి ఏంటంటే రోజు మనం అది ఆ టాపిక్ వింటూ ఉంటే అలాగ మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు స్కూల్లో రోజు స్కూల్కి పిల్లలు వెళ్ళడం వల్లనే కదండి వాళ్ళు మంచి పాఠాలు నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు. అలాగే ఇది కూడా మనకు ఒక పాఠమేనండి. మిద్దె తోట మీద మనం ఏం ఒక రీసెర్చ్ చేయలేదు, మనం ఒక సైంటిస్టులం కాదు, అయినా కూడా చక్కగా హార్వెస్ట్ చేస్తున్నాము, సేంద్రియ పద్ధతిలో పండించుకుంటున్నామంట. కారణం ఏంటి, ఇలా వీడియోలు చూస్తూ తెలుసుకుంటూ మన నాలెడ్జ్ పెంచుకుంటూ ప్రాక్టికల్గా చేస్తూ 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 మనకు అనుభవం వస్తుంది. మా అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను నేను, అదండి విషయం. కాబట్టి మీరు డైలీ కొంచెం దయచేసి వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ఏ టైం మీకు వీలైతే ఆ టైంలోనే చూసుకోండి. కానీ నేనైతే కొన్ని వీడియోస్ ఏంటంటే పడుకునే ముందు అయినా సరే కనీసం టచ్ చేసి పడుకుంటానండి, ఎందుకంటే కొంత ఏదో ఒకటి చూడకపోతే నాకు మనసు ఒప్పుకోదు. ఎంతసేపు మన వీడియోలో మనం కాకుండా మన గోళ మంది మన హడావిడే కాకుండా, నేను మన సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్ అందరి వీడియోలు కూడా నేను ఆ రోజు ఏవో కొన్ని వీడియోలు చూసే పడుకుంటాను నేనండి, ఎందుకంటే దానివల్ల నాకు కొంత నాలెడ్జ్ పెంచుకోవడం అవుతుంది. అలా ఒకళ్ళనొకళ్ళ నుంచి ఒకరు నాకు కొన్ని విషయాలు తెలుసు, మీకు కొన్ని విషయాలు తెలుసు, అలా అందరికి అన్ని విషయాలు తెలుసుకో చెప్పాను కానీ మనం ఏమైనా రీసెర్చ్ చేయట్లేదు, దీని మీద అనుభవంగా వెళ్ళిపోతుంది. మీ అనుభవం అయినా నా అనుభవం మీరు షేర్ చేసుకుందాం. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇంకేందుకు ఆలస్యం, సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ అంటారా, డైలీ ఇస్తే మంచిదండి. తీగ జాతులకు ఏదైనా కూడా డైలీ వాటరింగ్ ఉంటే చాలా మంచిది, ఎందుకంటే వాటికి వాటర్ కంటెంట్తో ఎక్కువ ఎనర్జీ వాటి వాటరు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ప్రతి వారం 10 రోజులు 15 రోజులు మీకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాన్యూర్ లిక్విడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉండడం, ఇంకా అంతేనండి, ఇంకేం లేదు. చక్కగా ఎప్పటికప్పుడు మనకి తెగులు రాకుండా మేము చూసుకోవాలండి. క్లవ్ బీన్స్కి అయితే నేను తెగులు చూడలేదండి, మామూలు చిక్కుడికి అయితే. ఇప్పుడు నాకు గార్డెన్లో మామూలు చిక్కుడికి చాలా తెగులు వచ్చేస్తుంది, పేను బంక ప్రధానంగా ఫీడించేస్తుంది. పేను బంక ఎప్పుడు వస్తుంది తెలుసా అండి, మనం విత్తనం పెడతాం, టీ మన ఒక మొక్క వస్తుంది, ఇంకా అది ఈడి 2 ఆకులు 3 ఆకులు వచ్చేసరికి పేను బంక్స్ అటాక్ చేసేస్తుంది. కానీ క్లవ్ బీన్స్కి ఏంటో కానీ నేను మొక్క పెట్టి మర్చిపోతున్నాను. ఇప్పుడు కొయ్యడానికి వచ్చాను, మీకు చెప్పడానికి వచ్చాను. ఈ రోజు దానికి ఏమి చేయలేదు, నేను అన్ని మొక్కలతో కలిపి దానికి మాన్యూర్స్ లిక్విడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే నా పని అంతే.
అంతే అనమాట. క్లవ్ బీన్స్ అయితే మాత్రం మీకు అసలు ఎటువంటి పెస్టులు ఏమి ఉండదండి, దర్జాగా పెంచుకోవచ్చు, సరదాగా పెంచుకోవచ్చు, మంచి పోషకాహారం, మన ఆంధ్రాలో దొరకని ఫుడ్ అనమాట. అది మన ఆంధ్ర తెలంగాణలో కూడా దొరకదని అనుకుంటున్నాను నేను. కేరళ అయితే విపరీతంగా తింటారనమాట. అది విపరీతమైన ఫుడ్. మరి కేరళ ఫుడ్ మన పండించుకోవడం అంటే ఎంత గ్రేట్ అబ్బా. అది ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకా ప్రధానంగా ఏంటంటే దీనికి సీజన్ అంటూ ఏమి ఉండదండి. ఇది ఈ సీజన్లోనే పెట్టుకోవాలి అని, సీజనల్ వెరైటీ అయితే కాదు. నేను ఇప్పుడు జూన్లో పెట్టుకున్నా, జూన్ జూలైలో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నాకు ఎంతవరకు డిసెంబర్ వరకు నాకు మంచిగా క్రాప్ వస్తుంది. మహా అయితే జనవరి, మళ్ళీ ఫిబ్రవరిలో ఏం చేస్తాం, మళ్ళీ మనం రిపీట్ కొత్త పెట్టేసుకుంటే, ఎందుకంటే సమ్మర్కి రాబోతుంది కాబట్టి ఫిబ్రవరిలో పెట్టేసుకుంటాం. అలాగే సంవత్సరం రెండు సార్లు పెట్టుకుంటాను ఈ వెరైటీస్ అన్నీ కూడా. నేను రెండు సార్లు సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుంది. అంటే మరి ఫిబ్రవరిలో పెట్టింది, మళ్ళీ నాకు జూన్ జూలై వరకు సరిపోతుంది, జూన్ జూలై పెట్టింది, మళ్ళీ జనవరి వరకు సరిపోతుంది కదా. అలా ఆరు నెలలు పంట అనమాట ఇది. ఆరు నెలలకు చక్కగా మనకి హ్యాపీ హ్యాపీగా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. కాబట్టి 360 రోజులు మన కూరగాయల సమస్య లేకుండా ఉండాలంటే ఆ రెండు సార్లు మనం పెట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా సీజనల్ వెలుగు పెట్టుకుంటే అదొక వీడియో చేస్తాను మీకు. మనకు సీజన్ వచ్చేస్తుంది వింటర్, వింటర్లో ఏం పెట్టుకుంటే అదొక వీడియో చేస్తాను నేను. ఇంకెంత కాలుస్తాం వీడియో, మనకి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం రండి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అంతా కలిసిపోయింది కాబట్టి నాకు అటు చూడండి ఒకసారి అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ల్యాడర్ వేసుకొని చక్కగా కొయ్యాలి. ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మాత్రం మీకు రెండు కోస్ చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ దీనికి పర్పుల్ కలర్కి తోక చిన్నదే ఉందండి, గ్రీన్కి అయితే మాత్రం పెద్దది ఉంటుంది అనమాట. ఇదిగోండి దీని తోక ఇంకా పెద్దదే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇలా ఆకుల్లో ఇలా ఉంటాయి, ఇలా వెతుక్కోవడమే. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. నేను మొత్తం కోసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి దీన్ని కోస్తే ఇలా పాలు కూడా వస్తాయండి. చూసారా పాలు వస్తుంది నా చేతికి, చూసారా పాలు వస్తున్నాయి. ఇదిగోండి ఇలా పాలు కూడా వస్తుందండి, జిగురు జిగురుగాను. చాలా మంచిది ఆహారం మనకి. మనం ప్రత్యేకంగా పాలు తాగక్కర్లేదేమో, కొనుక్కొని వీటిలో ఉన్న పాలు ఆహారం కూర ద్వారా వెళ్తాయి సరిపోతాయేమో అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటే మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి కత్తిరి కూడా అక్కర్లేదు, ఇలా జాయింట్ దగ్గరికి ఇలా అనేసరికి ఇలా విరిగిపోతుంది అనమాట. బచ్చలు కలిసిపోయింది ఇందులో. ఇదిగోండి ఇలా జాయింట్ దగ్గర పట్టుకొని ఇలా అంటే మన చేతిలోకి వచ్చేస్తుంది కరెక్ట్గా. మనకేంటంటే సిజర్ కూడా అవసరం లేదు, అక్కడ దేవుడు దానికి జాయింట్ కూడా ఇచ్చాడండి. ఆ జాయింట్ దగ్గర అనేసరికి మనకు వచ్చేస్తుంది అనమాట కదా. ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను నిచ్చినేసుకొని కోస్తాను. ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి, ఇలా వెతుక్కుంటుంటే ఆకుల మధ్యలో దొరుకుతూ ఉంటాయి అనమాట. ఈ మొక్క ఇంకా అలాగ అటువైపు కూడా వెళ్ళిపోయింది, అటువైపు కూడా వెళ్ళి మనం కొయ్యాలి. చిగుర్లు ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలాగా వస్తున్నాయి కదా తీగ జాతులు, ఇవన్నిటిని కొంచెం ఇలా చిగురు చిదిమేస్తే, ఈ చిగురు ఇలా చిదిమేస్తే ఇది పక్కన ఇది గ్రోత్ ఆగిపోద్ది. ఆగిపోయి పక్క నుంచి బ్రాంచెస్ కొత్త వస్తాయండి. కొత్త బ్రాంచెస్ ఎంత వస్తే మనకి క్రాప్ అంత వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అవడం లేదు, ఎందుకంటే మా తీగ జాతులు అన్ని పైన ఉంటాయి కదా. నిచ్చిన ఏదైనా పని మీద ఎక్కినప్పుడు అలా చిక్కేస్తూ ఉంటాం అనమాట. ఆ చిగురు మాత్రం చిక్కేయండి, చక్కగాను మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇంకా అటువైపు ఉన్నాయి, ఇంకా మనం కట్ చేద్దాం. మాకు ఇది ఇటువైపు అంతా ఇలాగా కోసాను కదండి, ఇప్పుడు అంతా కూడా హార్వెస్ట్ చేస్తాను కదా. అటువైపు కూడా కొన్ని వెళ్ళిపోయినాయి, అటువైపు కూడా వెళ్ళిపోద్దాం పదండి. కొంచెం ముదిరితే కలర్ తగ్గిపోయింది చూస్తారా. ఇదిగోండి ఇంకా లోపల కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో విషయం అండి, మనం ఎక్కువ రోజులు ఉంచేస్తే ఇలాగ పర్పుల్ కలర్ తగ్గిపోతుంది, తగ్గిపోయి ఇలాగ వైట్గా అయిపోతుంది. వైట్గా అయిపోతుంది అంటే ముదిరిపోతుంది అని లెక్క. ఒక 4 కాయలు మనం వదిలేసుకున్నామంటే విత్తనాలకు మంచిగా పనికొస్తుంది. మనం ఎప్పుడు హార్వెస్ట్ చేయాల్సిన టైం ఇదిగోండి, ఇది ఇలాగ ఈ సైజులో ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేయాలి. ఇది పర్పుల్ కలర్లో ఈ విధంగా మంచిగా ఉంటుంది. ఈ కలర్ ఫుడ్ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది కూడాను. అయితే ఇప్పుడు పర్పుల్ కలర్లో అన్నీ ఒకేసారి అలాగ ఉండవు కదండి. ఈ 4 కాయలు కూడా మనం కూర చేసుకోలేం కదా, అందుకని ఆగుతుంటే అవి ముదిరిపోతాయి.
ముదిరిపోతాయి కదా, అదే కదా మీ మీ డౌట్. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏ రోజు ఆ రోజు కొంచెం కోసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా మనం మళ్ళీ ఇంకో రోజు ఇంకో మళ్ళీ హార్వెస్ట్ చేసి అవి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం ఒక పావు కేజీ మన కూర సరిపడగా అయ్యేంత వరకు ఉంచి అప్పుడు చేస్తే అన్నీ ఒకే సైజులో ఉంటాయి. కర్రీ కూడా మెయిన్ ఏంటంటే కర్రీ కూడా బాగుంటుందండి. అంటే ఒకటి ముదిరిది, ఒకటి లేతది, ఒకటి ముదిరిది, ఒకటి లేతది అయితే మనం ఒకటేమో ఎక్కువ వేగిపోతుంది, ఈ ముదిరిది ఏమో తక్కువ వేగుతుంది, కూర కొంచెం బాగుండదండి. అందుకే ఇది కూడా ఒక చిట్కా అనే చెప్తాను నేను. అన్నీ ఒకే స్టేజ్లో మనం కట్ చేసి అలా ఉంటే తొందరగా అయిపోతుంది వంట. లేతకాయలు దాన్ని కోసి పక్కన పెట్టుకుంటాం కానీ తొందరగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. పోషకాలు కూడా మనకి ఇక ముదిరిపోయినట్లు పోషకాలు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుందంటే సీడికి పంపించుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కాయ ఏంటంటే కాయ అంత పెరిగిన సేపు పెరుగుతూ ఉంటుంది చక్కగాను. పెరిగి ఇంక పెరిగి అలా ఆగిపోయిన తర్వాత ఇంకా ముదిరిపోవడం స్టార్ట్ అవుతుంది. ముదిరిపోయినప్పుడు ఏమవుతుందంటే అర్థం ఏంటంటే ఇంక దీనిలో పెరుగుదల స్టార్ట్ అయ్యి ఇంకా ఆగిపోయి దీనిలో ఉన్న ఎనర్జీ అంతా సీడికి పంపించుకుంటుంది అనమాట. సీడ్ని డెవలప్ చేసుకుంటుంది, ఆ సీడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అనేసి అంటే, ఇప్పుడు సీడ్ కోసం ఉంచేసుకుంటే ఓకే, ఉంచలేదు అనుకోండి, ఇలా పెద్దగా ఎక్కువ ముదిరిపోయినవి మాత్రం తినలేము. ఆ టైంలో మనం దీన్ని చక్కగా దీన్ని ఓపెన్ చేసేస్తే లోపల సీడ్ ఉంటుందండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను రండి. ఇందులో సీడ్ ఉంటుంది. ఆ సీడ్ చక్క మీకు ఇది ముదిరిపోయింది తినలేకపోతున్నాం అనుకుంటే మాత్రం వదిలేకండి, ఇదిగోండి ఇలా చిక్కితే ఇందులో సీడ్ ఉంటుంది అనమాట. ఈ సీడ్ని చక్కగా మనం సీడ్ వేరేగా చక్కగా వండుకోవచ్చు కూరలోని. ఈ తొక్కలను తీసిపడేసి ముదిరిపోయింది ఇంక పిల్లలు తినరు అనుకుంటే చూడు సార్ ఎంత బాగుందో ఇది సీడ్. దీన్ని మనం కర్రీ చేసుకుంటే అమృతంలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. క్లవ్ బీన్స్ పిక్కలతో కూర మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ పిక్కలన్నీ వాళ్ళు అన్ని ముదరబెట్టేస్తే ఎన్ని పిక్కలు అవుతుంది కూర సరిపోదు, మన కాయలు అయితేనే కూర ఎక్కువ అవుతుంది కదా. ఇందులో ఇంకో విచిత్రం కూడా చెప్పాను ఫ్లవర్ గురించి. ఏం చెప్పాను, వైలెట్ కలర్ ఫ్లవర్ వచ్చింది గ్రీన్ క్లవ్ బీన్స్, ఆ వైట్ కలర్ ఫ్లవర్ వచ్చిందేమో పర్పుల్ కలర్ క్లవ్ బీన్స్. అంటే ఇటు దట్ అటు దట్ ఆపోజిట్గా పోస్తాయి అన్నమాట. అలాగే గింజలు కూడానండి వైట్గా ఉంటాయండి ఇవి. ఇదేమో పర్పుల్ కలర్వి, గ్రీన్వి ఏమో బ్లాక్గా ఉంటాయండి. చాలా గట్టిగా కూడా ఉంటాయి. విత్తనం పెట్టిన తర్వాత మీకు ఇంచుమించు నెల దగ్గరగా కానీ అది మనకి జర్మినేషన్ అవ్వదు. 15 రోజుల తర్వాత నుంచి నెలలోపు జర్మినేషన్ అవుతుంది అనమాట. అంటే అంత థిక్నెస్ ఉంటుంది అనమాట ఆ గింజ. గింజ కూడా 2 కలర్స్లో ఉంటాయండి. ఇదండి ఇంకా మొత్తం లేటర్ వేసి ఇప్పుడు కూడా మొత్తం కోసేయాలి. ఇదిగోండి ఇది కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఈరోజు వీడియో. ఇదిగోండి నిన్న వచ్చాయన్నమాట నాకు 1/2 కేజీకి ఎక్కువే వచ్చాయి, కొంచెం 1/2 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ వచ్చాయన్నమాట. 1/2 కేజీ గ్యారంటీగా ఉంటాయి. ఈ కర్రీ సరిపోతే ఓకే, లేదు అంటే కొంచెం చెన్నపప్పు నానబెట్టి ఇందులో వేసి వండుకోవచ్చు, లేదంటే కొంచెం పెసరపప్పు నానబెట్టి ఉడికించి ఇందులో వేసి చక్కగా ఇవి వేరే ఉడికించి అవి వేరే ఉడికించి కూడా మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం కర్రీస్ కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు అలా కవర్ చేసుకోవచ్చు. పప్పు దినుసులు కూడా మన ఒంటికి అవసరమే కదా, ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది కానీ మీకు నచ్చితే మీకు ఏమనిపించింది ఈ వీడియో అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి. మొక్క గురించి వాళ్ళు కూడా పరిచయం చేసినట్టు అవుతుంది మీ ద్వారాగా. అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చూడాలి, మీ నోటిఫికేషన్కి ముందుగా మీకే రావాలి అనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితేనే కదా ఈ విషయాలన్నీ తెలిసేది మనకి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనా భవంతు బాయ్ అండి.